ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ప్రపంచం ఎందుకు ఇంత ఆసక్తి చూపుతోంది? 1980 దశకంలో రష్యా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో వేలు పెట్టింది? ముజాహిదీన్లు ఎవరు? తాలిబాన్లు ఎవరు? వారి లక్ష్యం ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఆసక్తి ఏమిటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ విధానంలో ఊగిసలాట ఎందుకు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచ ప్రజలను పీడిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ వేరువేరుగా విపులంగా సమాధానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఒకే సమాధానం కూడా ఉంది. అదే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అరుదైన ఖనిజాలు. ఆ ఖనిజాలు ఉండటం వల్లనే ప్రపంచంలో అనేక ధనిక దేశాలు ఆఫ్ఘనిస్తాన్పై కన్నేశాయి. వాటి అవసరం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉంది. ముఖ్యంగా ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా మారిన చైనాకు చాలా ఎక్కువగా ఉంది. ఆ ఖనిజాలు అమెరికాకు కావాలి, రష్యాకు కావాలి, చైనాకు కావాలి, ఇండియాకు కావాలి. అయితే వాటిని తవ్వి వెలికి తీయటం అంత తేలిక పని కాదు. ఆఫ్ఘన్ ప్రభుత్వం మద్దతు కావాలి. అంతేకాకుండా స్థానిక వార్లార్డ్స్, ముజాహిదీన్లు, తాలిబాన్ల మద్దతు కూడా కావాలి. ఇండియాలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల కంటే 100 రెట్లు ఎక్కువ రిస్క్ తీసుకొని అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఖనిజాలను తవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖనిజాలు ఏమిటి? అవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అంటే అరుదైన మట్టి. అరుదైన మట్టి, అందులో అనేక విలువైన ఖనిజాలు ఉంటాయి. ఆ మట్టి నుంచి చేసి ఖనిజాలు చేసి అందులో నుంచి లోహాలు తయారు చేస్తారు. అలాగే రాగి గనులు ఉన్నాయి, క్రోమైట్ ఖనిజం ఉంది, లిథియం తయారు చేసే ఖనిజం ఉంది, క్రూడాయిల్ కూడా �ఉంది. వీటి విలువ $100,000,000,000 నుంచి $300,000,000,000 వరకు ఉండవచ్చునని అంచనా. ఈ అపార సంపదపై ప్రపంచ దేశాలన్నీ కన్నేశాయి. అమెరికా చేతులెత్తేయటంతో ఈ ఖనిజాలు తవ్వే అవకాశం చైనా కంపెనీలకు లభించవచ్చు. 2018లో ఇండియా కూడా రాగి గనులు తవ్వటానికి ప్రయత్నాలు చేసింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NMDC, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు మరికొన్ని ప్రైవేటు కంపెనీలు కలిసి ఒక కన్సార్షియంను ఏర్పాటు చేశాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో నేరుగా సైనిక జోక్యం చేసుకోవాలని ప్రోత్సహించేవాడు. అయితే శ్రీలంకలో భారీగా చేతులు కలుసుకున్న ఇండియా అటువంటి సాహసం చేయలేదు. అమెరికా ప్రభావంలో పడటం ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం కీలక పాత్ర వహించే అవకాశం ఇండియా కోల్పోయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఇండియాకు ఉంది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవనాన్ని నిర్మించడమే కాకుండా సదర్ లేక ఫ్రెండ్షిప్ డ్యామ్ను నిర్మించింది. ఆఫ్ఘన్ ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆయిల్ కూడా, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ లభిస్తుందన్న విషయం ఇండియా కూడా గుర్తించి దాని మీద కూడా కొంత అధ్యయనం చేసింది. అయితే ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు, ఇండియా పెట్టిన పెట్టుబడికి ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతుందా లేదా అన్న సందేహం అలాగే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోగానే చైనా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రాగి ఖనిజం గనిని అభివృద్ధి చేయడానికి చైనా కన్సార్షియం సిద్ధమవుతున్నది. బొలీవియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోనే రాగి నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు వ్యాపార వర్గాలు తాలిబన్లతోనూ, ప్రభుత్వంతోనూ సాన్నిహిత్యం పెంచుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేసేవారు. ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు తర్వాత ఖనిజాలే అతిపెద్ద ఆదాయ మార్గం. అమెరికన్లు ఒకవైపు తాలిబన్లతో పోరాటం చేస్తూనే మరోవైపు క్రోమైట్ ఖనిజం మైనింగ్ చేసేవారు. సైనికాధికారులు ఈ మైనింగ్ని పర్యవేక్షించేవారు. పెంటగాన్ సరఫరా చేసిన $38,00,000 విలువైన క్రషర్ను ఈ మైనింగ్ కోసం వాడుతున్నారు. తాలిబన్ల సహకారం లేకుండా ఈ ఖనిజం తవ్వటం సాధ్యం కాదు. దీనిని బట్టి అమెరికా ఏదో ఒక స్థాయిలో తాలిబన్లతో కూడా తెర వెనుక స్నేహంగానే ఉన్నదన్న విషయాన్ని కూడా గుర్తించాలి. ఆఫ్ఘనిస్తాన్లో 60 మిలియన్ టన్నుల రాగి ఖనిజం, 220 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్లు అంచనా. అంతేకాకుండా లిథియం, వెండి, బంగారం, సీసం, జింక్, లాంథినం, సెరిమం, నియోడైమియం వంటి అరుదైన ఖనిజాలు కూడా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చేసిన సర్వేక్షణలో తేలింది.
భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ సైనిక రంగాల్లో అవసరమైన అరుదైన మట్టి ఆఫ్ఘనిస్తాన్లో పుష్కలంగా ఉన్నట్లు అంచనా. అలాగే గజనీ ప్రాంతంలో అపారంగా లిథియం నిల్వలు ఉన్నాయి. అరుదైన ఈ మట్టి అవసరాలు తీర్చుకోవటానికి అమెరికా చైనా మీద ఆధారపడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై చైనా పట్టు పెరిగితే అమెరికాకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తుతాయి. అయితే చైనా కూడా ఈ ఖనిజాలు తవ్వటానికి అనేక కష్ట నష్టాలు భరించాల్సి వస్తుంది. తాలిబాన్ కమాండర్లతో సాన్నిహిత్యం ఉన్న అనేక ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా మైనింగ్ చేసుకుంటూనే ఉన్నారు. కాబూల్లో అధికారం చేపట్టిన తాలిబన్లకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తాలిబాన్ కమాండర్లపై అదుపు ఉన్నదని భావించరాదు. వారి అదుపు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో అక్రమ మైనింగ్ జరిగిపోతుంది. అది అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. తాలిబాన్ కమాండర్లు తాలిబాన్లు కూడా ప్రైవేటు ఆస్తులను విపరీతంగా పెంచుకుంటారు. దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పటికే వార్లార్డ్స్, స్థానికంగా ఉండే వార్లార్డ్స్ ఈ అక్రమ మైనింగ్లో జోక్యం చేసుకుంటూ ప్రైవేటు ప్రయోజనాలు పొందుతున్నారు. అంటే మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తాలిబన్లకే వచ్చే అవకాశం ఉన్నందున తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారా, లేక ఈ ప్రైవేటు లాభాలను సంపాదించడానికి ఇలాగే ప్రయత్నిస్తారా? ఇండియాలో కూడా అక్రమ మైనింగ్ విపరీతమైన స్థాయిలో జరిగింది, జరుగుతోంది కూడా. అంటే ఇప్పుడు బాక్సైట్ లాంటి ఖనిజం చాలా అరుదైన ఖనిజం, దాని విలువ చాలా పెరిగింది. అందువల్ల అక్రమ మైనింగ్ జరిగే ప్రమాదం కూడా ఉన్నది. ఇండియాలో అనేక చోట్ల అక్రమ మైనింగ్ జరగటానికి నక్సలైట్ ఉద్యమాలకు సంబంధం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ గెద్దలు వాలిపోతాయన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గెద్దలకు తోడు పెద్ద పెద్ద రాబందులు కూడా రంగప్రవేశం చేస్తాయి.